ఇక ముఖ్యమంత్రి జగన్ తెనాలిలో పర్యటించడం కోసం చేస్తున్న భారీ బందోబస్తు ఏర్పాట్లపై జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మండిపడ్డారు. బటన్ నొక్కే ముఖ్యమంత్రి కోసం ప్రజలు ఇబ్బందులకు గురిచేస్తూ బారికేడ్లు పెడుతున్నారని ఫైర్యారు. బటన్ నొక్కే కార్యక్రమం కోసం తెనాలి మొత్తాన్ని బందోబస్తుతో మూసేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇంటి వద్ద నుంచే బటన్ నొక్కితే ప్రజలకు ఈ తిప్పలు ఉండవు కదా అని జగన్ ని ఎద్దేవా చేశారు. మేము అడగవలసింది ఒకటే ముఖ్యమంత్రి గారిని, అయ్యా నువ్వు ఆ బటన్ నొక్కటం కోసం తెనాలి దాకా రావాలనా, తెనాలి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాలనా, నీకు అలవాటు ఉంది ఎక్కడికి వెళ్ళి మీటింగ్ పెడితే ఆ రోజున ఆ పట్టణం కానీ ఆ విలేజ్ కానీ బంధు వాతావరణం సృష్టిస్తున్నారు. పట్టణం అయితే బంధు పాటించాలి, మీరు ప్రకటించడమే కాదు బంధు పాటించాలి. ఇప్పుడు తెనాలి మొత్తం బంధు పాటించి మీరు వచ్చి ఇక్కడ బటన్ నొక్కి ఏంటి వేడుకు వచ్చేది? ఆ బటన్ ఏదో యాక్సిడెంట్గా మీ ఇంట్లో నొక్కవచ్చు కదా, మీకు అలవాటు ఉంది కదా ఇంట్లోనే క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని అక్కడ నొక్కేస్తే సరిపోయింది కదా. ఆ బటన్ నొక్కడం కోసం మీరు అక్కడి నుంచి హెలికాప్టర్ వేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ దిగి పెద్ద ఎత్తున ఖర్చు, ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, మీ పేపర్ యాడ్లకి ఎంత కోట్లు ఖర్చు అవుతుంది, రమారామి చూసుకుంటే మీ పేపర్ కానీ పక్క పేపర్లు కానీ మీరు ఇచ్చేయి దాదాపు 2-3 కోట్లు మీ పేపర్ ప్రకటనలో. మీరు వచ్చినందుకు తెనాలి పట్టణం మొత్తం బారికేడ్లు కట్టాలి, ఆ బారికేడ్లకి ఎన్ని కోట్లు కాంట్రాక్ట్ ఇస్తారు అంటే మీరు పెట్టే ప్రతి మీటింగ్ కూడా మీ కార్యకర్తలకి కాంట్రాక్ట్ అవతారం ఎత్తి ఆ పట్టణంలో మళ్ళా ప్రభుత్వ సొమ్ముని మీరు తీసుకోవడానికి తప్పితే